అమ్మ తీర్పు. మా ఫ్రెండ్స్ వస్తున్నారు, మందు పార్టీ ఉంది, చికెన్ చేయమంటే పందిలా పడుకుంటావా? కోపంగా కాలితో ఒక్క తన్ను తన్నగానే జ్వరంతో టాబ్లెట్ వేసుకుని పడుకున్న వసుధ ఉలిక్కిపడి లేచింది. నిద్రలోంచి హఠాత్తుగా భయపడి లేచేసరికి ఒక్క క్షణం అయోమయంగా అనిపించింది. ఎదురుగా భీకరంగా కళ్ళల్లోంచి నిప్పులు కురిపిస్తూ భర్త కృష్ణమూర్తి, ఎప్పుడు ఆ దేభ్య మొహం వేసుకుని ఉంటావు, ఇల్లంటే రావాలి రావాలి అనిపించేలా ఉండాలని ఎన్నిసార్లు చెప్పినా నీ మొండితనం నీదే, ఏది వండవా? వండేవా లేదా? రంకిలేస్తూ అంటున్నాడు. జ్వరం వచ్చిందండి, చేత కావట్లేదు, నీరసంగా అంది. ఛీ, ఎప్పుడు రోగాలు రోస్టులే, ఎప్పుడు చక్కగా ఉన్నావు గనక దరిద్రపు కొంప దరిద్రపు కొంప అని కాలి ముందున్న పిండి గిన్నెను విసిరి తంతు విసురుగా వెళ్ళిపోయాడు. ఇల్లంతా ఎగజల్లినట్టు పిల్లిండి అంతా పరుచుకుపోయింది. బాగు చేసే ఓపిక లేక అలాగే ఒరిగిపోయింది వసుధ. అలా వెళ్ళిన వాడు పేకాటలో ఆడుతూ క్లబ్లో ఆ రాత్రి అంతా ఉండిపోయాడు. తర్వాత అక్కడే అలాగే నిద్రపోయాడు. తెల్లారి పొద్దుక్కిన తర్వాత ఇంటికి బయలుదేరాడు. ఆంటీ మీకు తాళం చెవి ఉంది అంటూ పక్కింటి అమ్మాయి తాళం చెవి చేతిలో పెట్టింది. గుడికో ఏదైనా పేరంటానికో వెళ్ళినప్పుడల్లా అలా ఇచ్చిపోవటం పరిపాటే. లోనికి వెళ్ళగానే రాత్రి హ్యాంగ్ ఓవర్ తగ్గడానికి బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. తల తుడుచుకుంటూ నడుస్తుంటే కాలికేతో తగలటంతో టవల్ పక్కకు తీసేస్తూ కిందకు చూశాడు. కింద నిన్న తను తన్నిన వెళ్ళిన పిండి ఏది? ఏదో అనుమానంతో చుట్టూ పరికించి చూశాడు. ఎప్పట్లా ఇల్లు కడిగిన ముత్యంలా అద్దంలా మెరిసిపోట్లా, ఇల్లంతా అస్తవ్యస్తంగా దుమ్ము దుమ్ముగా ఉంది. అతని బురుకుటి ముడిపడింది. పెళ్ళై 30 సంవత్సరాలు దాటుతున్న ఎన్నిసార్లు ఎంత పెద్ద గొడవలైనా సరే ఇల్లు ఇలా ఉన్న దాఖలాలు లేవు. ఏమైంది? నిజంగానే ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్కి వెళ్ళిందా? కనీసం తనకు ఫోన్ చేస్తుంది. తను తాగిన మత్తులో ఏమైనా ఎత్తలేదా? సెల్ తీసి చూశాడు. ఏ కాలు లేదు. సరే తనే ఫోన్ చేద్దాం అనుకుని చేశాడు. స్విచ్ ఆఫ్ వస్తోంది. ఎంత చేత కాకపోయినా ఇల్లు ఇలా ఎన్నడూ పెట్టలేదు. ఆ పరిసరాలు ఆ నిశ్శబ్దం చికాకు కలిగిస్తున్నాయి. అసహనంగా అతి భారంగా 1/2 గంట గడిచింది. సమయం గడుస్తున్న కొద్దీ కోపం పెరుగుతోంది. ఆకలి వలనేమో అది రెట్టింపోతోంది. సరే టీవీ పెడదామనుకుని రిమోట్ చేతుల్లోకి తీసుకున్నాడు. అది బరువుగా పెట్టిన దాని కింద కాగితం ఫ్యాను గాలి గిరి కింద పడింది. తీస్తూ ఆశ్చర్యపోయాడు. అది ఉత్తరం. అతని కళ్ళు అక్షరాల వెంబడ పరుగు తీస్తున్నాయి. నేను చాలా విసిగిపోయాను, అలసిపోయాను. ఇక నా మనస్సుతో మీతో ఘర్షణ పడే ఓపిక నాకు లేదు. పెళ్ళైన దగ్గర నుంచి మీరు నన్ను కేవలం ఒక వస్తువుగా, భావోద్రేకాలు లేని మరమనిషిగానే భావించారు. అందమైన మీ రూపం వెనక అందమైన మనసు ఉంటుందనుకున్నానే కానీ అందం వెనక ఇంత వికృతమైన మనసు ఉంటుందనుకోలేదు. మీకు కావలసిన సుఖం సదుపాయాలను అందించే రోబోలాగానే తప్ప నాకు మనసు ఉంటుందని, దానికి ఎన్నో ఆశలు ఉన్నాయని మీరు అనుకోలేదు. పెళ్ళై 30 వసంతాలు దాటినా మీరు మారలేదు. కనీసం పిల్లలు నా మనస్సు కూడా అర్థం చేసుకోలేదు. అందుకే ఈ మిగిలిన జీవితం అంతా నాకిష్టమైనట్లుగా గడపడానికి గడప దాటుతున్నాను. ఆత్మహత్య చేసుకునేంత బిరికిదాన్ని కాను. ఎన్నో జన్మల తర్వాత ఇంతటి ఉత్తమమైన మనిషి జన్మ వస్తుందంటారు. ఆ జన్మ సార్థకత చేసుకునేలా నాకు నేనుగా బతుకుతాను. మా అమ్మ వాళ్ళు బతికున్నప్పుడు ఎప్పుడో అప్పుడో ఇప్పుడో ఇచ్చిన డబ్బులు ఇప్పుడు నా అవసరానికి ఉపయోగపడుతున్నాయి. పిల్లలకి నా ఆశీస్సులు. నన్ను వెతకడానికి ప్రయత్నించొద్దు. నా పిచ్చి కానీ మీరెందుకు వెతుకుతారు? ఓ పని మనిషిని పెట్టుకుంటారు. సెలవు వసుధ. ఉత్తరం చదివి హతాశుడయ్యాడు. అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇంతకాలం కనీసం తన అన్న మాటలకు ఎదురు కూడా చెప్పలేంది, ఇప్పుడు ఏకంగా ఎగిరిపోతుందా? ఇది కళా నిజమా? చేతులు వణుకుతుంటే కాగితం ఎగిరిపోయి టేబుల్ మీద ఉన్న కృష్ణుని పాదాల చెంత పడింది. కాసేపటికి తేరుకొని కర్తవ్యం గుర్తుకొచ్చిన వాళ్ళ కొడుకు ఫోన్ చేశాడు. అమ్మొచ్చిందా అంటూ, లేదు. ఎందుకు, ఇంట్లో లేదా? కొడుకు అడుగుతుంటే పెట్టేశాడు. కూతురికి చేశాడు. అక్కడ లేదనే సమాధానం వచ్చింది. మైండ్ అంతా బ్లాంక్ అయింది. షుగర్ పేషెంట్ కావడం వలనేమో శరీరం వణకడం మొదలైంది. కొడుకు హరగోపాల్ మళ్ళీ ఫోన్ చేశాడు. తరిచి తరిచి అడగ్గా విషయం చెప్పాడు. చెల్లి దగ్గరికి వెళ్ళిందేమో కంగారు పడొద్దన్నాడు. అక్కడ లేదన్నాక కంగారు పడి బయలుదేరతా అన్నాడు. కూతురు వినీలా ఫోన్ చేసింది. విషయం తెలిసి తను అల్లుడితో చెప్పి బయలుదేరతానంది. మృదు మధురంగా రవళించే కాలి పట్టాలతో ఇంట్లో నడయాడే ఇల్లాలు లేక ఇల్లు శ్మశాన నిశ్శబ్దం రాజ్యం వెళ్తోంది. ఇంటి ముందు శుద్ధి చేసి ముగ్గేసిన ఆనవాళ్లు లేవు. పూజ గది నుంచి వచ్చే సాంబ్రాణి అగరబత్తి సువాసనలు లేవు. భయం భయంగా బ్రష్ అందిస్తూ కాళ్లకు మడుగులెత్తుతో ఇష్టమైన కష్టమైనా చేసి పెట్టే ప్రేమ దేవత లేదు. బీపీ షుగర్ మందులు వేళకిచ్చే ఆత్మీయత లేదు. ఏం చేసినా ఎందుకు చేసావని కానీ ఎందుకు చేయలేదని కానీ అడిగే దిక్కు లేదు. నిశ్శబ్దం ఇంత భయంకరంగా ఉంటుందని తొలిసారి తెలిసింది అతనికి. నిగ్రహించుకున్న నిబ్బరం నీరుగారిపోతుంది. అతనికి తెలియకుండానే 2 కళ్ళల్లోంచి కన్నీళ్లు వరదలయ్యాయి. అలాగే నెమ్మదిగా అచేతన అవస్థలో స్పృహ తప్పింది అతనికి.
కళ్ళు తెరిచేసరికి ఆసుపత్రిలో బెడ్ మీద ఉన్నాడు. ఆసుపత్రిలో చిన్న రూమ్, పక్కనే మరో బెంచ్ మీద కూతురు కొడుకు కూర్చొని ఉన్నట్టున్నారు. వారి మాటలు వినపడుతుంటే మళ్ళీ భారంగా కళ్ళు మూశాడు. ఏమో అన్నయ్య, అసలు అమ్మ ఇలా ఎందుకు చేసింది? ఏం తక్కువైంది? నాన్న తాగటం కోపడటం ఇదంతా మామూలే, కొత్త ఏం కాదుగా. ఏదో మనసు ఆపుకోలేకొచ్చాను. ఆయన ఇప్పటికే కోపడుతున్నాడు, పిల్లలకి ఆయనకి కష్టం అవుతుందని త్వరగా వచ్చేస్తానని చెప్పాను. ఆయన నాన్న షుగర్ పేషెంట్ అని తెలిసి ఎలా వెళ్ళింది? నాన్న ఫ్రెండ్స్ సమయానికి రాబట్టి సరిపోయింది కానీ లేదంటే ఏదేమైనా నేను ఇవాళ వెళ్ళిపోతాను. విని ఇలా అంటోంది, నువ్వు వెళ్తే ఎలా? మీ వదినైతే ఈ చాకరీ ఏం చేయదు, తనకి చిన్నపిల్ల ఉంది, అర్థం చేసుకో. నాన్నను మా ఇంటికి తీసుకెళ్తే కూడా ఊరుకోడు. ఊరుకోదు, నాకు ఆఫీస్ ఉంది. ఆయనతో ఏం టైం కవుతుందో ఈ టెన్షన్ నేను భరించలేను. ఆయనకు అసలే ముక్కు మీద కోపం, నేను తీసుకెళ్లలేను. ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడిందే, ఇంతకు అమ్మ ఎక్కడికి ఎందుకు వెళ్ళినట్టు? అమ్మే ఉంటే ఈ తలనొప్పి ఉండేదే కాదు కదా. నేను అందుకే తెలిసిన వాళ్ళందరినీ వాకప్ చేశాను. ఉత్తరం ప్రకారం చూస్తే ఏదైనా ఆశ్రమంకో హరే రామ హరే కృష్ణ లాంటి మఠంకో వెళ్ళుంటుంది. అవునరా, నువ్వు అలా అంటే నాకు గుర్తొస్తుంది. ఓసారి అమ్మ అనాథాశ్రయం నుంచి గురించి ఏదో పేపర్లో చదివి దాని వివరాలు ఎవరికో కావాలని నెట్లో చూసి చెప్పమంది, ఉత్సాహంగా అంది వినీల. అయితే ఇప్పుడే ఫోన్ చేస్తాను అని నెట్లో సెర్చ్ కొట్టి రెండు మూడు రోజుల్లో ఇలాంటి ఆనవాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరైనా వచ్చారా అని తెలుసుకుంటాను. ఒకవేళ దొరికితే మనం అదృష్టవంతులమే. హలో, అమ్మ వృద్ధాశ్రమం అండి. డొనేషన్ ఇవ్వడానికి మాకు కొన్ని వివరాలు కావాలండి. ఓహో, 100 మంది ఉంటారా? ఈ 2 రోజుల్లో మీ దగ్గర ఎవరైనా కొత్త వాళ్ళు చేరారా? పేరేంటండి? అవునండి, వసుధనే ఉన్నారండి. మీకు మేము ఫోన్ చేసినట్టు చెప్పకండి, మేము వస్తాం, విరాళం తెస్తాం. ఏంట్రా అన్నయ్య, అమ్మ అక్కడికి వెళ్ళిందా? ఎంత అదృష్టం, దేవుడు మన మొర ఆలకించాడు. అన్నీ వింటున్న కృష్ణమూర్తి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తనను ఒక్కరోజు చూసుకోవటం కష్టమైంది పిల్లలకి, భరించి అమ్మ దొరికిందని సంబరపడుతున్నారు. నిజంగా వసుధ దేవత, ఎన్ని రకాలుగా కష్టపెట్టాడు అయినా ఎన్నడూ పల్లెత్తు మాటం లేదు, మాటకు ఎదురు చెప్పలేదు. ఈ కొన్ని గంటల్లోనే ఆమె లేకుండా తను ఉండలేను అన్నది అర్థమైపోయింది, బుద్ధి వచ్చింది. తనకు వసుధ కావాలి. తను లేకుండా ఆమె బ్రతకగలదేమో కానీ ఆమె లేనిది తను బ్రతకలేడు. డాక్టర్ లోపలికి రాగానే హరగోపాల్, వినీల ఆయనతో కలిసి బెడ్ దగ్గరికి వచ్చారు. నాన్న నాన్న, అదిగో డాక్టర్ వచ్చారులే, పిల్లలు పిలుస్తున్నారు. నెమ్మదిగా అప్పుడే మెలకు వచ్చినట్టు కళ్ళు విప్పాడు. ఎలా ఉంది? కొంచెం నీరసంగా ఉంటుంది, మరేం భయం లేదు, మీరు డిశ్చార్జ్ కావచ్చు, కొంచెం జాగ్రత్త చూసుకోండి అని డాక్టర్ వెళ్ళిపోయాడు. నాన్న, అమ్మ ఆచూకీ తెలిసింది నాన్న, ఇవాళే వెళ్దాం, పిల్లలు డిశ్చార్జ్కి సన్నాహాలు చేస్తూ అన్నారు. అమ్మ అనాథాశ్రమం అన్న బోటు దగ్గర సరాసరి వెహికల్ ఆపారు కృష్ణమూర్తి, వినీల, హరగోపాల్. నవమాసాలు మోసి కని పెంచి లాలించి పాలించి అనారోగ్యంలో సేవ చేసి రక్షణిచ్చి ఆసరా అయ్యి శక్తి అడిగి ఉడిగి పండుటాకై నీ చేతిలోనే నెలరాలుతోంది. ఎదురుగా బిడ్డగా పాలిస్తున్న అమ్మ బొమ్మ దగ్గర రాసింది ఉమెన్, అంటే W అంటే వండర్ఫుల్ మదర్, O అంటే అవుట్ స్టాండింగ్ ఫ్రెండ్, M అంటే మారోలెస్ డాటర్, A అంటే అడోరబుల్ సిస్టర్, N అంటే నైసెస్ట్ గిఫ్ట్ టు మెన్ ఫ్రమ్ గాడ్. వినీల ఇలా అక్కడున్న కొటేషన్లు చదువుతుంటే హరగోపాల్ తొందరపెట్టి తీసుకెళ్లాడు. ఆఫీస్ రూమ్లో పెద్ద ఆవిడ కూర్చునుంది. ఆవిడ పైన జీవితం ఒక అర్థం లాంటిది, అర్థాన్ని చూసి నవ్వితే అది మనల్ని చూసి నవ్వుతుంది, దాన్ని చూసి ఏడిస్తే మనల్ని చూసి ఏడుస్తుంది. తేడా అర్థంలో లేదు, మనలో ఉంది. జీవితంలోని సమస్యలు కూడా అంతే, ధైర్యంగా ఎదుర్కోవాలి అన్న కొటేషన్ రాసింది. ఆవిడతో వివరాలు చెప్పి వసుధను ఒక్కసారి పిలిపించమని చెప్పారు. ఆవిడ పక్కనే ఉన్న ఒక విశాలమైన రూమ్ చూపెట్టి అక్కడ కూర్చోండి పిలిపిస్తానన్నారు. 3 ఆ గదిలోకి నడిచారు. ఆ గది గోడల పైన అందంగా రాసున్న ఆణిముత్యాలు లాంటి కొటేషన్లు టెన్షన్తో ఉన్న మనసు మళ్లించడానికి అన్నట్లు మౌనంగా అంతా కొటేషన్లు చదవటంలో మునిగిపోయారు. ఎంత ఖరీదైన వస్త్రం ధరించినా విడవక తప్పదు, ఎంత పంచామృతాలు తిన్నా విసర్జించక తప్పదు, ఎంత ఖరీదైన కారెక్కినా దిగి నడవక తప్పదు, ఎంత ఎత్తుకు వెళ్ళినా తిరిగి నేలపైకి రాక తప్పదు, ఎంత గొప్ప ప్రదేశాన్ని చూసినా తిరిగి సొంత గూటికి చేరక తప్పదు, ఎంత గొప్ప అనుభూతి చెందినా తిరిగి మామూలు స్థితికి రాక తప్పదు. ఇదే జీవితం. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది. గమ్యం అనంతం, గమనం అనేకం. ఆ అనంత గమ్యం వైపు అనేక దిశలుగా కదిలిపోయేదే జీవితం. ముసలితనం, నీ శరీరం లేచి నిలబడటానికి సహకరించని రోజు, నీ చేతులతో నీరు కూడా తాగలేని రోజు, నీ కాలు ఒక్కడుగు కూడా వేయలేని రోజు, నీ పనులకు ఒకరి మీద ఆధారపడిన రోజు, నీ భావాన్ని నీ నోటితో పలకలేని రోజు, నీ నిస్సహాయ స్థితికి నీకే జాలి కలిగే రోజు, నీ జీవితంలో ఏం సాధించావో ఏం పోగొట్టుకున్నావో స్పష్టంగా తెలిసిపోతుంది. కానీ
అప్పటికే అంతా చేజారిపోతుంది. తప్పులు దిద్దుకునే అవకాశం కూడా ఉండదు. చదువుతున్న కృష్ణమూర్తికి నిన్నటి తన పరిస్థితి గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. తలుపు శబ్దం కావడంతో గుమ్మం వైపు చూశారు. పసుపు పచ్చని చీరలో నుదుట ఎర్రటి బొట్టు ప్రకాశవంతంగా వెలుగుతుంటే మృదు మధుర అందిరసబడి ఆ నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తుంటే గంభీరంగా అడుగుపెట్టింది. అమ్మా అమ్మా అంటూ చిన్నపిల్లల రెండు వైపులా ఏడుస్తూ హత్తుకుపోయారు ఇద్దరు పిల్లలు. భుజంపై తలాంచిన ఇద్దరిని ఆర్తిగా భుజాలపై అలాగే రెండు చేతులతో తలని మురుకుంటూ ఉండిపోయింది వసుధ. అమ్మా నీకేం తక్కువైందని వచ్చావు? ముందు హరగోపాల్ అన్నాడు విడిపడుతూ. అన్నీ ఎక్కువే అయ్యాయి, భరించలకే వచ్చాను, స్పష్టంగా అంది వసుధ. నీకేది అవసరమైనా అన్ని క్షణాల్లో నాన్న తెచ్చిపెడుతున్నాడుగా, ప్రేమ లేకుంటేనే అలా చేస్తాడా? వినీల ఆరా. మొన్ననే గోపాల్ పెళ్లిలో బంగారం కూడా కొనిచ్చాను, ప్రేమ లేకుంటే చేస్తానా? ఏం లేదని ఇలా వచ్చావు? భర్త అసహనం, మనశ్శాంతి, అది దొరకదనే దొరకకే వచ్చాను. మీరు నన్ను పిలిచే పిలుపు ఏమిటో తెలుసా? ఏ మనిషి, ఇగో ఓ దేవ్యమోహం, ఇవి నా బిరుదులు. ప్రాణానికి ప్రాణంగా చూసుకునే కన్నవాళ్లను శాశ్వతంగా వదిలి పెళ్లి కాగానే చిరకాలం కష్టసుఖాల్లో తోడు నీడై కలిసి ఉంటావని గుడ్డి నమ్మకంతో వస్తాం. కానీ ఎన్నడూ నా మనసేమిటో కనీసం అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. హాయ్ ఏంటి, బంగారం కొనిచ్చానన్నావు కదూ, నేను అడిగానా? అది కేవలం సమాజంలో మీ స్టేటస్ సింబల్గా కనపడటానికి. మీకు అన్నీ అప్పటికీ అమర్చిపెట్టే భార్య ఈరోజు మీరు చెప్పింది వండలేదంటే ఏ బాధ ఉందో అని ఆలోచించక చేయి చేసుకునే మనిషికి ఏం ప్రేమ ఉందనుకోవాలి? ఏ అనురాగ బంధము లేని మీతో ఇంకా ఉంటే అది నా మూర్ఖత్వమే అవుతుందనిపించింది. చిన్నప్పటి నుంచి నా మనసులో ఎన్నో కోరికలు ఉండేవి. ఎంతో చదువుకోవాలని, ఏవేవో చదువుకోవాలని, పుస్తకాలు రాయాలని ఎన్నో కోరికలు, కానీ ఒక్కటి నెరవేరలేదు. కారణం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి. ఇప్పుడు చదివి ఎవరిని ఉద్ధరించాలని అంటూ ప్రతి దానికి ఆంక్షలే. అందుకే ఈ చరమాంకంలోనైనా ఇప్పుడైనా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఇంకా చదువుకుంటాను. గుడిలో అందరూ నేను పాడే పాటలు కీర్తనలు చాలా ఇష్టపడతారు. ఎంతోమంది రాసియమని అడిగేవారు, అలా అవన్నీ గ్రంథస్థం చేస్తాను. అలనాటి మన సంప్రదాయ సంస్కృతులలో భాగంగా ఉన్న ఎన్నో పాటలు, కొంగు చాపే పాట, తలుపుల దగ్గర పాడే పాట, అప్పగింతల పాట, బతుకమ్మ పాట, సంస్కృతి తెలిపే మంగళహారతి పాటలు, జోల పాటలు, ఇలా ఎన్నో పాటలు కనుమరుగుతున్న సాంప్రదాయాలన్నింటినీ గ్రంథస్థం చేయాలనుకుంటున్నాను. ఆయన మారతాడని ఇంతకాలం ఎన్నో భరించాను, కానీ నేను ఆయనకు ఒక అవసరం మాత్రమే అని తెలుసుకున్నాను. అందుకే నాకు ఇష్టమైనట్లు కనీసం ఈ జీవిత చరమాంకంలో అయినా బతకాలనుకుంటున్నాను. అమ్మ భూమిపై దేవుడు అపురూపమైన సృష్టి అంటారు. తల్లికి బిడ్డలపై ఎంతో ప్రేమ ఉంటుంది కదా, అందులో ఆడపిల్లని నా కోసమైనా ఒకసారి ఆలోచించలేవా అంది వినీల. బిడ్డలకు రెక్కలు లేనప్పుడు వాటికి తల్లి సంరక్షణ అవసరమైనంత కాలం తల్లిగా నా బాధ్యత నెరవేర్చాను. ఇప్పుడు నీకు అన్నీ ఆలోచించే విచక్షణ జ్ఞానం ఉంది. ఎప్పుడు అమ్మ పిల్లలతో నాకింత కష్టం అవుతుంది అని అంటావు. పుట్టింట్లో నీకు పూర్తి విశ్రాంతిస్తాను. నీకు నీ ఇంటికి వచ్చి ఏదో రెండు మూడు నెలలకు నాలుగు రోజుల్లో చేయగలను, కానీ మళ్ళీ నాలుగు రోజులకు వచ్చి హెల్ప్ చేయవచ్చుగా అంటావు. నాకు వయసు అయిపోతుంది, ఇదివరకులా వేగంగా చేసే శక్తి నాకు లేదు. పైగా నీకు చంటి పిల్లలు ఉన్నప్పుడు నాన్న కేరళలో ఉన్న ఏదో ఫంక్షన్కి నన్ను తీసుకెళ్తే ఈ వయసులో హనీమూన్లా తిరుగుతున్నారు అని అల్లుడు తప్పుపట్టాడని చెప్పావే, కానీ మరి ఇంతవరకు వాళ్ళు ఎప్పుడు బయటికి ఎక్కడికి వెళ్ళలేదు, వారి డబ్బులతో వారు వెళ్ళారు. కాళ్ళు చేతులు ఈ మాత్రం ఆడినప్పుడే కదా వెళ్ళాలి అని మీ ఆయనకి సర్ది చెప్పుకోలేకపోయావు. ఎప్పుడూ అయ్యో బిడ్డ కష్టమవుతుందని అవ్వో ఇవ్వో చేసి పంపే నా ఆరాటమే, కానీ ఒక్కసారైనా అమ్మ ఆరోగ్యం ఎలాగుందంటూ అడిగావా? ఎందుకంటే అమ్మ అది ఆశించదు, నిజమే. కానీ మళ్ళీ నీ కడుపున పుట్టిన వాళ్ళు కూడా నీలాగే తయారవుతారు. ఇప్పుడు నా బిడ్డ మనసు ఎంత వేదన పడుతుందో నాకు తెలుసు, అది నేను భరించలేను. కాబట్టి అలాంటి సందేశం సున్నితంగా యువతలకు చొచ్చుకుపోయేలా చేయాల్సిన అవసరం ఇప్పుడుంది. నాలా నా బిడ్డ కానీ మరో అమ్మ మనసు కానీ బాధపడద్దని నా ఆశ. వినీల కళ్ళల్లో నిండా నీళ్లు నిండాయి. అమ్మ మరి నేనేం తప్పు చేశాను? కనీసం నువ్వు నా దగ్గరికైనా రాకుండా ఎందుకు వెళ్ళిపోయావు? కినుక చూపాడు కొడుకు. మానవ శరీరం గరిష్టంగా 45 యూనిట్ల బాధను భరించగలదట, కానీ బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు తల్లి 57 యూనిట్ల నొప్పి భరిస్తుంది. ఇది 20 ఎముకలు ఒకేసారి విరిగితే పడే బాధకు సమానం. కానీ అంత బాధ భరించి తన కడుపుని చీల్చి జన్మనిచ్చిన తల్లి బిడ్డను చూసి అంత బాధ మర్చిపోతుందట. కోడలు, మీ అమ్మకి ఎప్పుడు కూతురంటేనే ఇష్టం, నేను చదువుకుంటూ పాపం చూసుకోవటం ఎంత కష్టం, వచ్చి సాయం చేయొచ్చుగా, ఆమెకు అన్నీ చేసి పెడుతుంది, అదే కొడుకంటే ప్రేమ లేదు అంటూ ఎన్నో అందని చెప్పావు. అంటే వచ్చి మీ దగ్గర కొన్ని రోజులు ఉన్నాను, నేనున్నన్ని రోజులు వంటగదిలో కానీ ఏ పనిలో కానీ నేను చేసింది తనకు నచ్చదు, ఎవరో ఏదో ఆమె అని చేదరించుకుంటుంది.
భయం భయంగా బతికాను. ఆమె నన్ను అలా అన్ని మాటలు అంటున్నప్పుడు నీ మనసుకు తెలియదా నా మనసు? ఆమెకు నేను రెండేళ్లుగానే తెలుసుకోవచ్చు, కానీ నీకు నేను నువ్వు పుట్టినప్పటి నుంచి తెలుసు. ఒక్కసారి నేను అలాంటి దాన్ని కాదు అని నాకు భరోసా ఇవ్వలేదు. అయినా ఇవన్నీ అని మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, కానీ రేపు నీ కొడుకుతో మీరు అలా బాధపడద్దని. నేను అనుకున్న కొన్ని పనులు ఈ జన్మ కొండెక్కేలోగా చేయాలని మాత్రమే వచ్చేశాను. నన్ను క్షమించండి. వసుధ జీవితంలో తొలిసారి మార్ధవంగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే పిలిచాడు కృష్ణమూర్తి. నిన్నెన్నో కష్టాలు పెట్టిన మాట నిజమే, కానీ నీ మనస్సు ఇంతగా గాయపడుతుంది అనుకోలేదు. నువ్వు లేని క్షణం ఒక యుగమైంది. నువ్వు లేక నేను బతకలేను. రా వసుధ, నా అవసరం కోసం నిన్ను పిలవట్లేదు. అక్కడే ఉండి నీకు ఇష్టమైనవన్నీ చేసుకో. ఇక నుంచి నీ ప్రతి కష్టం పంచుకుంటాను. పేకాట తాగుడు వదిలేశాను, ఇక ముందు కూడా వాటి జోలికి వెళ్ళను. నువ్వెన్నోసార్లు అవి మానేయటానికి డాక్టర్ దగ్గరికి కౌన్సిలింగ్కి రమ్మన్నావు. వస్తాను. నిన్న డాక్టర్ చెప్పాడు నీకు తరచూ అనారోగ్యం ఎందుకు వస్తుందో. బాబుకు కిడ్నీ చెడిపోతే ఎవరికి తెలవద్దంటూ నీ కిడ్నీ ఇచ్చావు కదా, దానివల్లనేనట. నిజంగా అమ్మ అనే పదానికి నువ్వు నిలువెత్తు నిదర్శనం. ఇక నిన్ను కంటికి రెప్పలాగా పాడుకుంటాను. నా మీద ఒట్టు, నన్ను నమ్ము వసుదా ప్లీజ్. కన్నీళ్ల పర్యంతం అయ్యాడు. అమ్మ, నా ప్రాణాలు నిలబెట్టి నన్ను నిన్ను బాధ పెట్టాను, నన్ను క్షమించమ్మా. నీ తల్లి మనసు అర్థం చేసుకోలేకపోయాను. ఇంకా నేను బాధపడకూడదనే తప్పన పడుతున్న నిన్ను చూస్తే నాకు సిగ్గేస్తోంది, క్షమించమ్మా అంటూ ఇద్దరు పిల్లలు కళ్ళల్లో కన్నీళ్లతో తల్లి పాదాలు అభిషేకం చేస్తున్నారు. మన హృదయం విశాలం చేసుకునే కొద్దీ ఎదుటివారిలోని లోపాలు తప్పులు మరింత చిన్నవిగా కనిపిస్తాయి. ఓర్పు క్షమాగుణం పెరుగుతాయి. ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోగలిగితే ఈ ప్రపంచంలో దాదాపు అన్ని సమస్యలు వాటంతటా అవే తొలగిపోతాయి. ఐశ్వర్యరాయ్ కావాలంటే అందం ఉండాలి, కానీ మదర్ తెరీసా కావాలంటే మనసుంటే చాలు. ఎదుట ఉన్న కొటేషన్లు ఆమెకు దిశానిర్దేశం చేస్తున్నట్లున్నాయి. ఆ ప్రాంగణంలోని గుడిలోని జేగంటలు తదాస్తు అన్నట్టు మంగళకరంగా మోగాయి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.